నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒంగోలు త్రోవగుంటలో మహేంద్ర ట్రాక్టర్స్ ఆటోమోటివ్స్ షోరూం ప్రారంభించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల శాసనసభ్యులు కడం బలరామకృష్ణమూర్తి. చీరాలలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం, గడియార స్తంభ సెంటర్లోని పార్టీ జెండా ఆవిష్కరణ. 3 కోట్ల విలువైన బోటును తయారు చేసిన చీరాల వాడరేవు మత్స్యకారులు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో 50 మందికి ఓటీఎస్ కింద రిజిస్టర్ దస్తావేజులు అందజేసిన ఎంపీడీఓ సాంబశివరావు. మహేంద్ర ట్రాక్టర్స్ షోరూంను త్రోవగుంటలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల శాసనసభ్యులు కడం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఓసీపీ యువనేత కణం వెంకటేష్ బాబు, షోరూం యాజమాన్యం, డీలర్ బాలాజీ, సిబ్బంది, రైతు సోదరులు పాల్గొన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం చీరాలలో ఘనంగా నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్లోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది పదంలో ఉందన్నారు. ప్రపంచంలో దేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండారుపల్లి హేమంత్ కుమార్, అలవపల్లి కుమార్, మేడికొండ భరణీరావు, పింజల భరణీరావు, కాకల వెంకటేశ్వర్లు, గౌరవత్తుని జయశంకర్, లీల భాస్కర్, గుండపు రాజేంద్ర ప్రసాద్, పల్లపోలు రామబ్రహ్మం, గుగ్గిలం హనుమంతరావు, గుంటూరు రవి, రాంబాబు, బ్రహ్మం పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఏర్పాటుకు ముందు మనం జనతా పార్టీతో కలిసి అధికారం చేపట్టడం జరిగింది. మనకు ఏదో విధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మన ఆవిర్భావం కోసం జనతా పార్టీ నుంచి మనల్ని ఆల్మోస్ట్ బయటికి పంపించేశారు. మీకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయి, మీకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలు లేకపోతేనే మాతో పాటు కొనసాగండి అని చెప్పడని ఆ రోజున జనతా పార్టీలోని వాళ్ళందరూ కూడా మన వాళ్ళని విమర్శించడం జరిగింది. దాన్ని ఏమాత్రం మేము ఆర్ఎస్ఎస్ తోటి మా సంబంధాలు కొనసాగుతాయని చెప్పడని మనం బయటికి వచ్చి ఈ మన జనతా పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా దేశంలో ఎన్నికలు జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి మనం మేయర్ పదవిని చేపట్టి ఎన్ఎస్ఎల్ రెడ్డి గారు మేయర్ పదవి చేపట్ట జరిగింది. వాళ్ళు ఒకేసారి మనం వచ్చి అధికారమే పరమావిధిగా వచ్చిన వెంటనే కుర్చీలే పరమావిధిగా కాకుండా ఈ దేశం అభివృద్ది చెందాలంటే ఏమిటి అనేటువంటి ఒక సిద్ధాంతంతో పార్టీ నిర్మాణం చేసుకుని ఏవైతే ఆ రోజు మనం అనుకున్నామో వాటన్నింటినీ సాధించుకుంటూ ఈరోజు పార్టీ మన భారతదేశంలో 303 పార్లమెంట్ సీట్లు దిశగా ఈరోజు మనం ఆ ప్రయాణానికి వచ్చాం. మనం మరి ఇంతటి ఘన విజయం సాధించినటువంటి ఈరోజు నిజంగా మనందరం కూడా చాలా ఆనందించాలి. ఎప్పటి నుంచో ఆ రోజు మనం 370 ఆర్టికల్ కానివ్వండి, 35A కానివ్వండి, లేకపోతే అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ ఇవన్నీ మీరు చేయగలరా, మీరు వస్తారా, అసలు మీ వల్ల అయ్యే పనేనా అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ అంశాలన్నీ చేయగలదు, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీతో మాత్రమే అని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. దీని అంతటికీ కారణం ముఖ్యంగా కార్యకర్తలు. కార్యకర్తలతో పాటు వారి యొక్క మేరకే, వారి యొక్క సహకారం మేరకే ఈరోజు ఇంతటి స్థాయికి రావడానికి జరిగిందని కూడా మనందరం. బాపట్ల చీరాల మండలం ఓడరేవులో 3 కోట్ల రూపాయల వ్యయంతో సాంప్రదాయ మత్స్యకారుడు రాకాటి శివ తయారు చేసిన కేజీ ఫిషర్ బోట్ ను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాకాటి శివ సాంప్రదాయ మత్స్యకారుడు మాత్రమే కాదని బోట్లు కూడా తయారు చేస్తుంటారన్నారు. 50 అడుగుల వెడల్పు, 150 అడుగుల పొడవు గల బోట్ తయారు చేయడం గొప్ప విషయమన్నారు. బోట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు. మన ఎఫ్ఎన్ఆర్ రిపోర్ట్ ప్రకారం 2050కి అసలు మత్స్య సంపద సముద్రంలో ఉండదనేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ప్లస్ అంతకుముందు నా చిన్నప్పుడు అయితే ఒక 7 నాట్స్ 5 నాట్స్ వెళ్తే ఫిషింగ్ పడేది, ఇప్పుడు దాదాపు 200 నాట్స్ 100 నాట్స్ వెళ్ళినా దొరకట్లేదు. ఈ విధంగా చాలా ఫిషర్మెన్ సఫర్ అవుతున్నారు. ఈ నేను ఈ కేజ్ కల్చర్ అన్న చేస్తే ఒక 4-5 కంబైండ్ అయ్యి ఈజీగా అంటే ఫిషింగ్ బదులుగానే దీనికి కల్చర్ చేసుకోగలుగుతారు అన్న ఉద్దేశం మీద ఇచ్చేసింది. ప్లస్ దీనికి అన్ని విధాలు ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు నాకు సారే అన్ని సపోర్ట్ చేశారు. లేకపోతే ఆయన మోరల్ సపోర్ట్ కానీ లేకపోతే ఎథిక్ గా కానీ సపోర్ట్ లేకపోతే అంత ధైర్యం నేను చేసేవాడిని కాదు.
సార్ నా గురించి చెప్తున్నారు కానీ నేను ఎన్నికల మొత్తం నడిపించింది సారే కాబట్టి సార్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను బేసికల్ గా నాట్ ఓన్లీ ఫిషర్మెన్ నాట్ ఓన్లీ బోట్ మ్యానుఫ్యాక్చరర్ మన వాడరేవ కాదు ప్రకాశం జిల్లానే కాదు రాష్ట్రంలోనే ఏదైతే ఒక ట్రెడిషనల్ మత్స్యకారుడు జీవన విధానం ప్రస్తుతం మారుతున్నటువంటి మోడర్న్ సొసైటీలో మెకనైజ్డ్ బోట్స్ ద్వారా కానివ్వండి లేకపోతే కేజ్ కల్చర్ ద్వారా కానివ్వండి బెటర్ లైఫ్ ఏ విధంగా ఇవ్వగలదన్న మీద నిరంతరం పరిశోధన చేస్తుంటాడు ఈ శివానే ఫిషర్మెన్ సొసైటీ ప్రెసిడెంట్ కమ్ ఫిషర్మెన్ ఈ వ్యక్తి ఈరోజు సిఎఫ్ఎంఆర్ఐ అలానే స్టేట్ గవర్నమెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సహకారంతో సుమారుగా 3 కోట్ల ఖరీదైనటువంటి ఈ కేజ్ బోట్ ని ప్రారంభించడం జరిగింది ఈరోజు ట్రెడిషనల్ ఇనాగ్రేషన్ మాత్రమే ఇది సముద్రంలోకి వెళ్ళేదానికి ఇంకా 1-2 డేస్ టైం పట్టచ్చు ఇది భారతదేశంలోనే మొట్టమొదట బిగ్గెస్ట్ కేజ్ ఇది జనరల్ గా మన కంట్రీలో సౌత్ లోనే కేజ్ కల్చరు చాలా ప్రామినెంట్ గా చేస్తున్నారు రామేశ్వరం రామ్నాడు పట్టుకోట ఆ ప్రాంతంలో ముఖ్యంగా తమిళనాడు సౌత్ లో కేరళలో కూడా అక్కడక్కడ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రాలో కానీ ఈవెన్ అక్కడ సౌత్ లో చేసే కేజ్ కల్చర్ కూడా ఇందులో 10% కన్నా కూడా చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ 5-10 టన్స్ కెపాసిటీ తోటి ఇప్పుడున్నటువంటి ఈ శివ ఏదైతే ఈ కేజ్ బోట్ యొక్క ఓనర్ ఉన్నాడో కనీసం 100 టన్లు చేపలైనా సరే రొయ్యలు కూడా ప్రయోగాత్మకంగా చేయాలనేది సక్సెస్ అయితే రొయ్యలు అయినా సరే 100 టన్స్ కెపాసిటీ కేజ్ కల్చర్ అనేది ఇండియాలో బిగ్గెస్ట్ ఇది దట్టు అతను కూడా ఆర్థికంగా చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి శివకు ఉన్నటువంటి ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఇదేంటంటే హెరిడిటరీగా ఇదేదైతే మత్స్యకారుల యొక్క జీవన విధానం మీద తను స్టడీ చేశాడు ఇది తన తండ్రి నుంచి బ్రిటిషర్స్ టైం నుంచి మర్చెంట్ నేవీలో వాళ్ళ ఫాదరు ఆయిల్ మ్యాన్ గా వర్క్ చేయటం ఆ జాబు సముద్రంలో ఉండి తనొక్కడే బాగా బతకగలిగితే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల వ్యవస్థకి ఉపయోగపడలేమనే దీంతో జాబ్ రిజైన్ చేసి మర్చెంట్ నేవీ నుంచి తను కమ్యూనిటీని అవేర్నెస్ క్రియేట్ చేయటం మోడర్నైజ్డ్ బోట్స్ ఫైబర్ బోట్స్ కానీ మెకనైజ్డ్ బోట్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం ఈ కమ్యూనిటీకి చాలా ఉపయోగపడ్డాడు వాళ్ళ ఫాదర్ కూడా ఇలా చాలా ఇన్నోవేషన్ అలానే ఈ ట్రెడిషనల్ ఈ ఫిషింగ్ రెండింటినీ కోఆర్డినేట్ చేస్తూ ఈ రెండు తరాలు ప్రకృతి ప్రసాదించిన వనరులు అన్ని కూడా తగ్గుతున్నాయి అలాగే చేపలు కూడా ఇందులో ఎగ్జెంప్షన్ ఏమీ కాదు కాబట్టి ఈ చేపల ఉత్పత్తిని మరి పెంచాలి అంటే ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీస్ ఏంటని ఆలోచించినప్పుడు ఈ మెరైన్ కేజ్ నిర్మాణం అనేది ఒక మంచి ప్రయత్నం మరి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాకేష్ శివ వాడరేవు బృందం వారు వచ్చి ఈ పెద్ద ఎత్తున మెరైన్ కేజెస్ నిర్మాణం చేశారు మరి ఈ నిర్మాణం అనేది ఇంతవరకు కూడా భారతదేశంలోనే బహుశా ఇదే ఫస్ట్ ప్రయత్నం అది కూడా మన కొత్త జిల్లాలో బాపట్ల జిల్లాలో ఇది ప్రారంభించడం అనేది చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం మరి భవిష్యత్ అంతా కూడా ఈ మెరైన్ కేజెస్ దాని ద్వారా వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఉండడం అన్నదో అతిశయోక్తి కాదు ఎందుకంటే పారిశ్రామికవేత్తలు కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో 50 మందికి ఓటీఎస్ కింద ఒక్కొక్క నుండి 10,000 రూపాయలు వసూలు చేసి స్థానిక సబ్ రిజిస్టార్ అనుమతులతో రిజిస్టర్ దస్తావేజులు అందించడం జరుగుతోందని ఎంపీడీఓ సభా శివరాజు తెలిపారు ముందుగా కొంతమందికి రిజిస్టర్ పత్రాలు ఇస్తున్నామన్నారు మిగిలిన వారికి 1-2 రోజుల్లో ఇస్తామని తెలిపారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రెడీ చేసామన్నమాట అంటే ఓటీఎస్ కింద మనము 10,000 రూపాయలు కట్టించుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకున్న ఇంటికి పొజిషన్ సర్టిఫికేట్ ప్రకారంగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సబ్ రిజిస్టార్ గారి దగ్గర అప్రూవల్ తీసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్నీ రెడీ చేసి ప్రాసెస్ చేశాము అందులో భాగంగానే ఈరోజు తోటవారిపాలెం గ్రామ పంచాయతీలో డాక్యుమెంట్స్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇంటి స్థలానికి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నమాట ఇంకా రావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా 1-2 డేస్లో మిగిలిన బ్యాలెన్స్ కూడా మొత్తం ఇచ్చేస్తామని తెలియజేస్తున్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఒంగోలు త్రోవగుంటలో మహేంద్ర ట్రాక్టర్స్ ఆటోమోటివ్స్ షోరూం ప్రారంభించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చీరాల శాసనసభ్యులు కడం బలరామకృష్ణమూర్తి
చీరాలలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం గడియార స్తంభం సెంటర్లోని పార్టీ జెండా ఆవిష్కరణ మూడు కోట్ల విలువైన బోటును తయారు చేసిన చీరాల వాడరేవు మధ్యకారులు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో 50 మందికి ఓటీఎస్ కింద రిజిస్టర్ దస్తావేజులు అందజేసిన ఎంపీడీఓ సాంబశివరావు ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి డిఎన్5 న్యూస్.